అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా వరాహి అమ్మదయ్య వల్ల బాగుండాలి. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్. ఇవాళ వీడియో చాలా సింపుల్ రెమెడీస్ అండి. ఈ సింపుల్ పరిహారాలు మీరు కానీ చేశారంటే మీకు పట్టిందల్లా బంగారం అవుతుందనే చెప్పవచ్చు. కోటీశ్వర్ల రహస్యం ఇదేనని చెప్పుకుంటారండి. చాలామంది కోటీశ్వర్లు అవ్వడానికి కారణం కానీ ధనవంతులు అవ్వటానికి బంగారం ఒక గ్రాము కూడా కొనలేని వారు, ఇప్పుడు తులాలు బంగారం కొని వేసుకుంటున్న వాళ్ళకి అన్నిటికీ రహస్యం ఇదొక్కటేనండి. మీ పిడికెడు అంటే మీరు బియ్యం వాడుతూ ఉంటారు కదండి, గుప్పిడి బియ్యంలో ఈ మీరు నేను చెప్పినది కానీ వేశారంటే చాలండి, మీరు ఊహించిన విధంగా డబ్బు అనేది మీ సొంతం అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటేనే అండి మనకు ఏ పని అనుకున్నా జరుగుతుంది, మనం ఏ పరిహారాలు చేసినా సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లో లేకపోతే ఇంట్లో నరదిష్టి దరిద్రాలన్నీ ఉంటాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనం చెడు దిష్టి మన మీద పడకుండా, చెడు అలవాట్లు లేకుండా, పూజ గదిని శుభ్రం చేసుకోకుండా, వంటగదిని కూడా శుభ్రం చేసుకోకుండా ఎక్కడవి అక్కడే ఉంటే లక్ష్మీదేవి అస్సలు ఉండదండి, వెంటనే వెళ్ళిపోతుంది. దరిద్రం వచ్చి మన ఇంట్లో కూర్చుంటుందనే చెప్పవచ్చు. మనం ఇంటి బయట నుంచి ఇంటి లోపల వరకు మనం ఏమేమి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది తిష్టవేసుకొని అంటే, మనం గడప కాడి నుంచి ఇంటి దాకా ఇల్లు ఎప్పుడు సువాసనతో కలిగి ఉండాలండి. ఇలా మనకు ఒక మల్లెపూలు సువాసన ఎలా వస్తుందో అలా మన ఇల్లు ఒక మంచి సువాసనతో ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుందనే చెప్పవచ్చు. మనం పూజ గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. చీపరకట్టలు కానీ ఎక్కడంటే అక్కడ పడేయడము, ఎప్పుడు అంట్లు తోమకుండా అలానే ఉండడము, గడప ముందు చెప్పులు వదిలేయడము, చాటలు పెట్టడము, గడపల మీద కూర్చోవడము, ఇలాంటివి చేయడం వల్ల దరిద్రం కూర్చుంటుందనే చెప్పవచ్చండి. ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఇలాంటిది కూడా అస్సలు ఉండదు. డబ్బులు కూడా నిలకడ లేకుండా అయిపోతూ ఉంటాయి. ఏదో ఒక సమస్య రావటం, ఏదో ఒక గొడవ రావటం, ఇల్లు విడిచి వెళ్ళిపోవటం ఇలాంటివి చాలా జరుగుతాయండి ఈ పరిహారాల వల్ల. ఇవన్నీ దయచేసి ఎవ్వరూ చేయకండి. ఇవన్నీ ముఖ్యంగా చూసుకోవాల్సినది ఆడవారు కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. మీరు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఎప్పుడూ మీ ఇల్లు సువాసనతో విరజిల్లాలి. ప్రతిరోజు దీపం పెట్టకపోయినా ఇల్లు వాగిలి అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మంగళవారము శుక్రవారము ఖచ్చితంగా పూజ అనేది చేసుకోండి. అదేవిధంగా ఈరోజు వచ్చేది ఏమిటి అంటే రేపు బుధవారం అండి. చాలా ప్రత్యేకమైన రోజు బుధవారం రోజు. గురుబలం అనేది మనకు చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు. బుధవారం మనం ఏ పరిహారాలు చేసినా కూడా సిద్ధిస్తాయి. వినాయకుడికి కూడా చాలా ప్రత్యేకం అండి. రేపు వినాయకుడిని పూజించి మీరు 108 సార్లు కానీ పూలు అనేటివి వినాయకుడి మీద వేసి, ఏ పూలు అయినా కూడా 108 పూలను వినాయకుడి దగ్గర వేసి మీరు అనుకున్నట్లయితే, అంటే వినాయక స్వామికి మీరు నమ్మి పూజ చేసినట్లయినా చేస్తే మీరు ఆయనని అనుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఈ మంత్రాన్ని పఠిస్తే చాలండి, మీకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయనే చెప్పవచ్చు. అదేవిధంగా మీరు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలండి. అంటే డబ్బాలో వేయవలసిన అవసరం ఏమీ లేదు. ఒక గుప్పెడు బియ్యాన్ని మీరు తీసుకొని మీ మనసులో ఉన్న సమస్య చెప్పుకొని ఇది ఒక్కటి వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కోటీశ్వరులు అవుతారనే చెప్పవచ్చు. కోటీశ్వరులు రహస్యం కానీ ధనవంతులు అవ్వాలన్నా కానీ ఇలాంటి పరిహారాలు చేశారంటే చాలు. ఊహించని విధంగా మీకు డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుందండి. మీరు ప్రతిరోజు కూడా ఇలా చేయవచ్చు. ఇలా చేయలేని వారు మంగళవారం బుధవారం శుక్రవారం మెయిన్గా ఈ 3 మీరు ఇలా కానీ చేశారంటే ఊహించని విధంగా డబ్బు మీ సొంతం అవుతుందనే చెప్పవచ్చు. మీరు బియ్యం డబ్బాలో ఏమి వేస్తే మంచి ఫలితాలు వస్తాయో చూద్దామండి. అదీ కాక ఇప్పుడు మీరు బియ్యం కడిగేటప్పుడు లక్ష్మీదేవికి కానీ వరాహి అమ్మకి కానీ మాకు ఎటువంటి లోటు ఉండకూడదు అమ్మా,
అన్నానికి అస్సలు మేము దిగులు పడకూడదు, ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోవాలని వరాహి అమ్మకి కానీ లక్ష్మీదేవికి కానీ చెప్పుకుంటూ మీరు ఈ బియ్యాన్ని కడుగుకొని అన్నం వండుకున్నట్లయితే మీకు అస్సలు అన్నం లోటు అనేది అస్సలు ఉండదండి. పూటకి పూటకి గడిచే వాళ్ళకి కూడా మీరు అస్సలు దిగులు పడకండి, మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఇలా అనుకుంటే చాలండి, విశేషమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా బియ్యం డబ్బాలో ఒక పసుపు కొమ్ముని ఒక ఒక్కని వేసి మీరు అలానే ఉంచుకోవడం వల్ల బియ్యం డబ్బాలో కానించి వంటగదిలో కానించి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఏ లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఏమీ లేకుండా చేస్తుందనే చెప్పవచ్చు. బుధవారం రోజు మీరు ఈ పరిహారాన్ని చేయండి. మీరు ఉదయం పూట అయినా లేక సాయంత్రం పూట అయినా ఒక గుప్పెడు బియ్యాన్ని గాజు బౌల్లో కానీ లేక ప్లాస్టిక్ బౌల్లో కానీ, అంటే మనం బియ్యం వేస్తే మనకు కనిపించేలా కలర్స్ది కాకుండా గాజు బౌల్ ఉంటుంది కదండి, మనం బియ్యం వేస్తే మనకు ఆ బియ్యం అనేది మూత వేసినా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ప్లాస్టిక్ డబ్బాలో అయినా కూడా సరే మీరు ఈ విధంగా ఒక గుప్పెడు బియ్యాన్ని కానీ లేక మూడు గుప్పెట్లు బియ్యాన్ని కానీ వేయండి. వేసిన తర్వాత అంటే వేసేటప్పుడు మీ మనసులో ఉన్న బాధలను కష్టాలను అన్నీ చెప్పుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ గుప్పెడు బియ్యాన్ని దేవుడు గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ వరాహి అమ్మ పటం ముందు కానీ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 10 రూపాయల నోటును కానీ 2 5 రూపాయల బిల్లుల్ని కానీ ఆ బియ్యంలో వేయండి. వేసి మీరు వారం రోజుల పాటు అక్కడే ఉంచాలి. ధూపాలు దీపాలు పెడుతూ హారతులు ఇస్తూ వారం రోజులు ఆ డబ్బా అలానే ఉంచాలి. ఇలా ఒక 1 నెల రోజులు చేయండి. ప్రతి బుధవారం బుధవారం ఇలా చేసి ఆ 1 నెల రోజులకి 40 రూపాయలు అనేది వస్తుంది. ఆ 40 రూపాయలను తీసుకువెళ్ళి మీరు ఎవరికొకరికి ఏదో ఒక వస్తువు కొని ఇవ్వండి. ఆ 40 రూపాయలకి ఏమి వస్తే అది కొని మీరు దానం అనేది చేయండి. డబ్బులు అలానే ఇవ్వకూడదండి. ఏదో ఒకటి కొని ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టే అవుతాయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. ఆ బియ్యాన్ని మీరు ఎవరికీ దానం చేయవలసిన అవసరం లేదండి. ఆ బియ్యాన్ని మీరు వంటలో వండుకొని, అంటే రోజు అన్నం వండుకుంటూ ఉంటారు కదా, అలా కలుపుకొని మీరు వండుకొని తినవచ్చు. ఇలా తినడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం, మీ కుటుంబాన్ని అందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది, వాళ్ళకి కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందనే చెప్పవచ్చు. మీరు ఇలా ప్రతి నెల చేయండి. కొన్ని నెలలకే మీరు కోటీశ్వరులు అవుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ధనవంతులు అవుతారు. తులతులాలు బంగారు అంటూ ఒక గ్రాము కొనలేని వారు కూడా తులాల బంగారులు ఖచ్చితంగా కొంటారండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.